నిర్మాణ కార్మికులు పెండింగ్ క్లెయిమ్లను వెంటనే పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకే ఖర్చు చేయాలని ఏటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు శ్రీకాకుళం పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘ ఉపాధ్యక్షులు ఉప్పాడ సత్యం కోశాధికారి అనుపోసు కామేశ్వరరావు డిమాండ్ చేశారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకే ఖర్చు చేయాలని భవన నిర్మాణ కార్మికులు పెండింగ్ క్లెయిమ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ శ్రీకాకుళం పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు సిమ్మ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్యక్రమం సత్వం జరిగించి ఆ పట్టాలు అన్ని రావాలి. ఎక్కడ బాగా ఉండిపోతున్నాయో మా ప్లేన్ ప్లేస్మెంట్ పోతున్నాయి, రావట్లేదు. ఎక్కడ స్కీములు ఎన్ని పెట్టాము ఏవి రావట్లేదు. మా డబ్బులు బయటకు వసూలు, ఆ డబ్బులు మాత్రం మా డబ్బులు మా ఖర్చు పెట్టినట్టు మా భవన పనులు ఖాళీ అయిపోయి ఇబ్బంది పడుతున్నాము. ఆ డబ్బులు రావట్లేదు, మాకు పనులు కనిపించట్లేదు, డబ్బులు రావట్లేదు. దానివల్ల మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఏ రోజో వచ్చిన చట్టము, ఈ చట్టాన్ని మీరు రద్దు చేయడానికి లేదు. ఈ చట్టం వచ్చింది మాకు నడిపించాలి. మా భవన నిర్మాణ కార్యక్రమంకి మా డబ్బులు రాకపోతే మేము ఎలాగవుతుంది? ఎవరిని కష్టపడి చెమట ఊరిస్తే ఆ వచ్చిన శిస్తు ఆదాలు డబ్బులు మా డబ్బులు మా ఖర్చు పెట్టడానికి మీరు ఎన్నో వేసాలు వేస్తున్నారు. అది మాకు జరగని పని చేస్తున్నారు. మీరు మా కడుపు పంట ఎలా తీరుతో చెప్పండి. మీరు ఏదో పథకాలు ఇచ్చి ఈ డబ్బులు అటు తర నుంచి ఇస్తే మాకు అవ్వదు. మా చట్టాన్ని డబ్బులు మాకు ఖర్చు పెట్టి మా చట్టాన్ని రద్దు చేయకుండా మా చట్టం మా ముందు నడిపించండి. నడిపించి మా భవన నిర్మాణ కార్యక్రమంకి పని కల్పించినట్టు మా ఆదాయం మాకు వచ్చినట్టు మా ఇతర పథకాలకి మళ్ళీ చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా భవన నిర్మాణ కార్మికులకు అమలు చేయకుండా ఇబ్బందులు గురి చేస్తుంది. గవర్నమెంట్ పెట్టేది దీన్ని వచ్చే పక్క జాబ్కి తరలించేస్తున్నారు. మాకు ఇవ్వడం లేదు, చాలా బాధాకరంగా బాధాకారంగా ఉంది.